సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పొలిటికల్ పరంగా టచ్ చేసినప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ ఆయన్ని పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా విషయంలో ఎంతలా రచ్చరంబోలా చేసి రాద్ధాంతం సృష్టించి ఫైనల్లీ సినిమాని పోస్ట్పోన్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు, అది అందరికీ తెలిసిందే. ఈ ఒక్క విషయం బన్నీ ఫ్యాన్స్ని తీవ్రంగా హర్ట్ చేసింది. పుష్ప సినిమాకి సంబంధించిన విషయంలో ఈ పుష్ప 2 ఆగస్టు 15 మరి రిలీజ్ అవ్వాల్సి ఉండగా అది ఏకంగా డిసెంబర్ 6కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు సినిమా విషయంగా ఒక క్లారిటీ చేసినటువంటి బన్నీ పర్సనల్ ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేందుకు మెగా ఫ్యామిలీతో మింగిల్ అవ్వాలని ట్రై చేస్తున్నారట. అందుకోసం మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి బాగా క్లోజ్ అయిన హీరోని రంగంలోకి దించుతున్నారట. ఆ హీరో ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి నాగబాబుతో ఒక సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారట. జరిగిపోయింది జరిగిపోయింది, తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, ఇలాంటికి తప్పు మళ్ళీ జరగకుండా ఒక పక్కా ప్లానింగ్తో ముందుకెళ్లాలని మెగా ఫ్యామిలీల మధ్య వార్ వద్దనే విధంగా ఈ ఇష్యూతో రాజీ చేసుకోబోతున్నారట. దీనికోసం ఆ స్టార్ హీరో బాగానే ట్రై చేస్తున్నారు. ఇది తెలుసుకుని జనాలు మాత్రం ఇప్పుడు ఆ హీరోని బ్రోకర్గా మార్చేశారా అంటూ వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ ఇంతవరకు అల్లు అర్జున్ చేసిన పనిని క్షమిస్తుందో తెలియదు, కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ చేసిన పని అంత ఈజీగా మర్చిపోలేమో అంటున్నారు జనాలు. ఏమో ఈ గొడవలు ఇంకా ఎంతవరకు వెళ్తాయో, ఎక్కడెక్కడ మర్చిపోతేనే అందరికీ హ్యాపీ కదా అని పలువురు సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ గొడవలకి పులుస్టా పడుతుందంటారా? మొత్తానికి పవన్తో వివాదం అల్లు అర్జున్ వెనుక ఒక స్ట్రాటజీ ఉందని, అసలు ఆయన అలా చేయడానికి కారణం ఏంటి, అసలు అల్లు అర్జున్ ప్లాన్ ప్రకారం వెళ్తే ఏది ఏవైనా సోషల్ మీడియాలో సైతం ఇంకా అలాగే ఉంది. మరి సాయిధరమ్ తేజ్ బనీని అన్ఫాలో కావడం, ఆమె స్పందిస్తున్న వ్యక్తిగత నిర్ణయం అంటూ, సో అది కారణాలు ఏంటో తెలియదంటూ చెప్పింది. అంతేకాని సోషల్ మీడియాలో విభేదాలు మాత్రం ఏం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో అంతేకాకుండా రాజకీయ పరంగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదం, కుటుంబ సభ్యులు అన్నీ కలిసి మెగాస్టార్ చిరంజీవి గారి నీడలో వచ్చినందుకు దాన్ని మర్చిపోకూడదని అందరూ కూడా చెప్తున్నారు. ఏది ఏవైనా ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఒక బ్రాండ్గా ఎదగాలని, అల్లు అర్జున్ హీరోగా ఐకానిక్ స్టార్గా అయితే ఉన్నారు, దాన్ని ఎవడో అడ్డుకోలేదే. కాబట్టి ప్రస్తుతం ఈ విషయాన్ని ఇక్కడితో పులుస్టాప్ పెట్టాలని మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక ప్లానింగ్ ఉన్నట్టుగా అయితే సమాచారం.